గాస్ మన తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ వీడియో వచ్చేసింది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని అల్లో పెట్టుకోండి. అల్లో పెట్టుకుంటేనే నేను చెప్పే అప్డేట్స్ మీకు వస్తాయి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసే వాళ్ళకు థ్యాంక్స్ టు వాచ్. ఇంకా వీడియోకి ఒక లైక్ వేసుకుంటే వీడియోలోకి వచ్చేద్దాం. గాస్ మన సబ్స్క్రైబర్లు ప్రతి వీడియోలో మన తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ వీడియో పెట్టమని అడగడం జరుగుతుంది. వీడియో అయితే కష్టమే కానీ షార్ట్ లాగా 30 సెకండ్స్లో ఒక వీడియో రిలీజ్ అయింది. గాయ్స్ ఈ వీడియోలో కూడా కోచ్ విషయంలో మంచి చిల్లర హవా నడుస్తుంది. ఇంకా మన తెలుగు టైటన్స్ వైస్ కెప్టెన్ విశాల్ భరద్వాజ్ అయితే కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. అలాగే మోను రజనీష్ అయితే రైడింగ్ లో అదర్ కొట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య థర్డ్ రైడర్ గా ఎవరుండాలన్న దాని మీద పోటీ నడుస్తుంది. అందుకే మోను విత్ రజనీష్ ప్రాక్టీస్ క్యాంప్ లో ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మోను రజనీష్ లో ఎవరు థర్డ్ రైడర్ గా ఉంటారన్నది పెండింగ్ గా మిగిలిపోయింది. ఇంకా మన తెలుగు టైటన్స్ విషయంకి వస్తే ప్రాక్టీస్ సెషన్లో ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. గాయస్ మన తెలుగు టైటన్స్కి మోను గోయత్ రజనీష్లో థర్డ్ రైడర్గా ఎవరుంటారన్నది కామెంట్ చేయండి. నేను అనుకోవడం అయితే మోను గోయత్ థర్డ్ రైడర్గా ఉంటాడని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటేనే నేను చెప్పే అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.